जिला अध्यक्ष वासुराव गारी अला वस्तार ज्योतिराव फुले गताब्द स्त्री विद्य अंतर गोटे मन अंदर आदर्श अला फुले गार अंबेडकर वारस జగన్మోహన్ రెడ్డి గారు మన ఏడులో బీసీ కల్చర్లోని ఏవైతే హామీలు ఇచ్చారో బీసీలందరికీ హామీలు అన్ని కూడా నెరవేర్చారు. దానికి ఉదాహరణ 56 గుణాకర్షణకి డాక్టర్ చైతన్య గారు మరియు లేటర్ గారు అందరికీ వినిపించారు. అలానే చిత్రంలో ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పారంటే రాష్ట్ర నిరంతరంతో ప్రతి హామీ కూడా నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతూ అన్నానే ఈ కార్యక్రమానికి తీసుకున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. जयंती मुख्यमंत्री गारी आध्र्यूर जिला पार्टी केंद्र कार्यालय जयंती वेडुकल्नी जी पूले गारु बड़ू पद आशा ज्योति देश अंदर समान विद्य अंदर उ अलागे बाल्य विवाह जरगकू मिथ विवाह प्रोत्साहित विद्य आलया स्थापित मोहन व्यक्ति श्री ज्योतिराव फुले गारु व्यक्ति या जीवता मन पाठा वार सेवल चूपी बाट मन नड़ुकू मन मुख्यमंत्री गारु श्री जगन्मोहन रेड्डी गारु फुले गारु अलागे अंबेडकर आशयालनु मुंदुकु तीसुकोच्चि गत प्रभुत्वालु गत नायकुलु पद्धतुलो वच्चिनारो चाला मंदि परिपालन चेशारु. कौडु वर्के पदमिदिनटुवंटि हामीलनु रेंडु संवत्सराल परिपालनलोने नेरवेर्चि बीसी कॉर्पोरेशन चेयरमैन हामी इच्छारो अभी मरी अन्नी कॉर्पोरेशन एर्पड़ी चेयरमैन डायरेक्टर नियमित अंदर 50% महिला रिजर्वेशन दाने मरी फस्ट जो सी बिल पास 50% रिजर्वेशन अने आलोचन आज एर्पड़ी जो मुनपाल एन कूसक सुमार 62% రిజర్వేషన్ తోటి మున్సిపాలిటీ చైర్మన్ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులోను మహిళలకు కూడా పెద్ద పేరు వేయడం నిజంగా ఏదో బీసీల్లో రూపాయల కులాలుంటే ఏదో కొన్ని కులాలే కొన్ని చోట్ల కొన్ని కులాల వరకు పరిమితమైనటువంటి బీసీల్ని మొత్తం 100 రూపాయల కులాలని వెలుగులో తీసుకొచ్చి అందులో ఏ కులానికి ఇస్తే మంచిగా జరుగుతుందో అని చూసుకుని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మరి చక్కటి ఒక వరవడిని సృష్టించి ఈరోజు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము మా అదృష్టం మా అభినవ పులే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మా బీసీ నాయకులు సంతోషిస్తూ ఉన్నారు. గుర్తింపు అనేది ఎక్కడో చోట రావాలి. ఆ గుర్తింపు నిజంగా మేమందరం ఆయనతో పనిచేసినందుకు ఆయన యొక్క చూపిన బాటలో నడుస్తున్నందుకు ఆ బీసీలకి ఆ ఎస్సీలకి వాళ్ళకు కూడా ఆ విధమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఉండడం కానీ మంత్రివర్గంలో స్థానాలు విషయంలో కానీ అలాగే మహిళలకు పెద్దపేట వేసే విషయంలో కానీ మరి యొక్క ఏపీ చంద్రంలో 50% రిజర్వేషన్ విషయంలో అందరూ 50% మహిళల రిజర్వేషన్ చేసే విషయంలో కానీ ఎన్ని కూడా ఆశించిన పెద్దలు ఎవరంటే పూలే గారు శ్రీ అంబేద్కర్ గారు వారి ఆశయాలతో ఈరోజు మనం ముఖ్యమంత్రి కృషికి
धन्यवाद श्री ज्योतिराव फुले गारी 195వ जयंती आयन की घन प्रति नायक अलगे वेदी उप मुख्यमंत्री गारमस्कार नमस्कार కూర్చోండి అన్నా కూర్చోండి భారత దేశంలో ఆనాడు అనగానటువంటి వెలుగు వంటటువంటి వర్గాలుగా ఉన్నటువంటి ఎంతో మంది పేద మధ్య తరగతి ప్రజలకు అండగా నిలబడుతూ వారికి జరుగుతున్నటువంటి వారికి సమాజంలో జరుగుతున్నటువంటి సాంస్కృతికపరమైనటువంటి దురాచారాలు కానివ్వండి అన్యాయాలు కానివ్వండి వారికి ఎదుర్కొంటూ వారికి అందరినీ కూడా మరి ముందుకు నడిపిస్తూ వారికి అండగా నిలబడుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరిస్తూ వారికి అండగా నిలబడినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి పార్టీ అధ్యక్షుడు అయినటువంటి గోపాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా ఇదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి ఈనాడు భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినా కూడా ఈరోజు ఈ భారతదేశంలోనే కేవలం ఈ రాష్ట్రం కాదు ఈ భారతదేశంలోనే అణగారిన వర్గాల వారికి ఏ కార్యక్రమాన్ని ఏ పథకాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు చూపించినటువంటి మార్గంలోనే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేయటం ఆయన ఆశయ సాధనకు అన్ని ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనతో కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుగుబడిన అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తే మరిన్ని నాలుగడుగులు ముందుకు వేసి ఇంకా మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి కానీ దళిత వర్గాల వారికి కానీ వెలుగుబడిన వర్గాల వారికి కానీ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ వారిని అభివృద్ధి దిశగా అభివృద్ధి పాటలో ముందుకు తీసుకెళ్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మన అధ్యక్షుడు గుప్పల వాసుబాబు గారు చెప్పినట్టు అటువంటి నాయకుడి నాయకత్వంలో మనం అందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వపడేలా ఆయన ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మరి అంతకుముందు ఎవరు కూడా చేయనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బీసీ కులానికి సంబంధించి అంటే అంతకుముందు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా బీసీ వర్గాల వారికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేలు జరిగితే ఆ తర్వాత పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులందరూ కూడా చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా
వెనుకబడిన వర్గాల వారిని, దళిత వర్గాల వారిని, బీసీ వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే వారిని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా వారి అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా కృషి చేసినటువంటి భావన కోరలేదు. ఆ తర్వాత వారందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా లక్ష్యంగా ఏ విధంగా పరిపాలన చేసుకున్నాడు మనం కేవలం వారికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందజేయటం మాత్రమే కాదు, ఏదో పథకాలు ప్రవేశపెట్టాం కదా, ఆ పిల్లల చదువులు చెప్పిస్తున్నాము, లేకపోతే ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వారి ఆరోగ్యాలకు సంబంధించి సంరక్షణ బాధ్యతలతో కూడా మేమే చూసుకుంటూ ఉన్నాము, ఇతరత్ర అనేకమైనటువంటి పథకాలు వారికి ఇస్తున్నాము కదా అని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపెట్టుకోలేదు. వారికి రాజ్యాధికారం ఉన్నప్పుడే బీసీ వర్గాల వారికి కానీ, దళిత వర్గాల వారికి కానీ రాజ్యాధికారం ఉన్నప్పుడే వారికి పూర్తిగా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, వారి ఆత్మగౌరవంతో సమాజంలో ప్రసక్తి కలుగుతారన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని కూడా, రాజ్యాధికారంలో భాగస్వామి భాగస్వామ్యాన్ని కూడా కల్పించినటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కేవలం మాటల్లో కాదు, ఎందు ప్రతి అంతకుముందు బీసీలకు అందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఉంటే అన్ని బీసీ వర్గాల వారందరికీ కూడా వారందరినీ ఒకే పాత్ర పెట్టి మొత్తం అందరికీ కూడా కాస్త నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్ పేరిట ఒకే కార్పొరేషన్ పెడితే దాదాపుగా 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ కులాలకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తూ ఒక్కొక్క బీసీ కులాలకి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టడం మాత్రమే కాకుండా వారికి అందరికీ కూడా నిధులు కూడా కేటాయిస్తూ వారిలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడం. ఎందుకంటే ఒక కార్పొరేషన్ అంటే మీకు తెలియదు కాదు, కార్పొరేషన్లో చాలా మంది దళితుల్లోనూ అణగారిన వర్గాల్లోనూ బీసీ వర్గాల వారిలో కూడా ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు, ఎంతో మంది భవిష్యత్తు వైపు ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి వారు వెళ్ళేవారు ఎంతో మంది ఉంటారు. కానీ అందరికీ అవకాశాలు రావు, వారందరికీ అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి విద్యను, ఉన్నత విద్యను అందించడం మాత్రమే కాదు, ఉద్యోగాల విషయంలో కూడా వారికి అందరికీ కూడా అవకాశాలు మరింత మెరుగ్గా ఇవ్వడం మాత్రమే కాదు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా, వాటికి నిధులు కేటాయించడం ద్వారా ఎవరైతే ఇంకా చదువులు చదువుకుని వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రాలేదో వారందరికీ కూడా తిరిగి న్యాయం చేస్తూ, లేకపోతే చదువుకుని కూడా నేను ఏదైనా ఒక వ్యాపారం చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడుతూ ఇంకా ఒక వ్యాపారవేత్తగాను, ఇంకా సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగాను ఎదగాలి అన్న ఆలోచన ఉన్నటువంటి ప్రతి దళిత బీసీ వర్గాల వారికి సంబంధించినటువంటి వారందరికీ కూడా ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఒక కార్పొరేషన్, ప్రతి బీసీ కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వారి కుటుంబాలని, వారిని బలోపేతం చేయడం ద్వారా వారికి ఎన్ని ఉన్నతమైనటువంటి అవకాశాలు ఆ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవి మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా ఇటీవల కాలంలో మనం చూసాం, ఏదో కార్పొరేషన్లు మనం ఏర్పాటు చేసాం, వారికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చాం, లేకపోతే ఆర్థికపరమైనటువంటి చేయూతలు ఇచ్చామని ఆలోచన చేయకుండా, సరిపెట్టుకోకుండా ఇటీవల జరిగినటువంటి వార్డు మెంబర్ల దగ్గర నుండి కూడా, పంచాయతీ సర్పంచుల నుండి ఎంపీటీసీల వరకు, అదేవిధంగా జెడ్పీటీసీల వరకు, వార్డు మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్ల వరకు కూడా ఏ విధంగా దళితులకు, బీసీ వర్గాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరికి జనరల్ వార్డుల్లో కూడా, జనరల్ స్థానాల్లో కూడా దళితులకు, అదేవిధంగా బీసీ వర్గాల వారికి కూడా ప్రాధాన్యతనిస్తూ ఏ విధంగా వారి అందరినీ కూడా రాజ్యాధికారం వైపు మరి అందరూ రీచ్ చేయటువంటి పరిస్థితి మరి కల్పించాలని మనం అందరం కూడా చూస్తాం. ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి సంబంధించి, దళిత వర్గాల వారికి సంబంధించి, వారి అభ్యున్నతికి అన్ని విధాలుగా కూడా మరి వారిని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలి, ఆ మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు చూపించినటువంటి బాటలో నడవాలి, ఆయన చేసినటువంటి కార్యాలు మహత్కార్యాలు మనకు తెలియదు కాదు. ప్రతి సంవత్సరం మనం ఇటువంటి జయంతి వర్ధంతో సందర్భంగా మనమంతా అందరం కూడా ఆయన చూపించినటువంటి మార్గాలను, ఆయన ఆశయాలను స్మరించుకునేట్టుగానే ఉంటాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటరానితనాన్ని ఏ విధంగా పారద్రోలారో మనం చూసాం, మనుషులందరూ కూడా సమానమే, అంటరానితనం అనేది నేరం అని చెప్పి అమానవీయమైన
प्रजल अंतरा रूपमा की आये प्रयत्न मन चूसा आ रोज वितंत विवाह प्रोत्साहन मन चूसा आ रोज चंद्रे आड़पि అటువంటి సమయంలో భర్త ఏ కారణాల వల్ల అయినా చనిపోతే ఇంకా ఆ స్త్రీకి సంబంధించి ఇంకా ఎన్ని కష్టాలు పడవలసినటువంటి పరిస్థితి ఉండేదో ఆ రోజు సమాజంలో ఎటువంటి దురాచారాలు ఉన్నాయో మనం చూసాం. ఆ దురాచారాలన్నింటినీ కూడా పారద్రోలుతూ ఆ రోజు ఉన్నటువంటి మూఢనమ్మకాలని ఆ దురాచారాలని ఎదిరించి మరి ఆ వితంతు వివాహాలని ఏ విధంగా ప్రోత్సహిస్తూ మరి సమాజంలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఏ విధంగా వారికి అందరికీ కూడా అందగా నిలబడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించడం మనం చూసాం. ఇటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి మరి జయంతి సందర్భంగా మనమందరం కూడా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కార్యక్రమాలను మనం భాగస్వాములు మాత్రం అవుట మాత్రమే కాదు మనమందరం కూడా మరి ఆయనకు అందగా నిలబడటంతో పాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలకు మనమందరం కూడా మనం కృషి చేయాలని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఆ విధంగా చేసిన నాడే మనం ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వారు లోకంలో అందరికీ కూడా మనవి చేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను.